वेलकम टू BTS न्यूज़ मोहम्मद वसीम अकरम। आइए देखिए आज की ताजा खबर। మంచి జీతం ఉంది అంటే వీసీ గారు చెప్పినట్లు అంత ముందు నేను చెప్పాను, మన దేశంలో ఎక్కువ జీతం ఉంది, ఎక్కువ ఫెసిలిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. బట్ ఆ ఫెసిలిటీని మీరు అందరూ మిస్ చేసుకోవద్దు. మీరేదో మళ్ళీ రేపు నుంచో లేదంటే ఈ రోజు నుంచి దావత్ చేసుకుని తాగి మళ్ళీ లేదంటే ఎవరితో గొడవ పడి ఆ సందర్భంలో ఆ చెట్టు పేరు తీసుకురావద్దని చెప్పి కోరుతున్నాను. మీరందరూ కూడా ఎప్పుడు కూడా డిసిప్లిన్ గా ఉండాలని చెప్పి మీరందరూ కూడా కోరుతున్నాను. అదేవిధంగా చాలా మంది చెప్పారు, మనం చాలా మంది బాగా ఇన్సల్ట్ చేసినారు, మా చాలా తక్కువ చూసినారు, ఏమి మీకు కాన్స్టేబుల్ అయ్యే సీన్ ఉందా, మీకు అంత పవర్ ఉందా, మీకేమో ఫైర్ ఉందని చెప్పి మీకు అందరు కూడా చాలా సందర్భం చెప్పుంటారు ఊరు. అది ఎప్పుడు కూడా మీరు అందరు కూడా అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవద్దు. మీరందరూ కూడా ఈ రోజు మర్చిపోవాలి, అందరు కూడా ఆ హేట్రెడ్నెస్ ఎవరి దగ్గర కూడా ఉండదు. మనం అందరూ కూడా ఒకటే, మనం ప్రజల కోసం వచ్చినా చెప్పి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎవరిపైన కూడా కక్ష సాధ్యం పడలేకపోవద్దు. మీరందరూ కూడా మంచిగా ఎందుకంటే మీరేమదలు చేస్తే ఎక్కడైనా గొడవ పడితే మీరు సైబరాబాద్ పోలీసు తెలంగాణ పోలీస్ బయట వస్తుంది, కానీ మీ ఎవరి పేరు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సిపి సార్కి, అండ్ తర్వాత ఫస్ట్ నేను మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత మా బావకి. మా బావ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. అంటే లాస్ట్ ఇయర్ నేను 2016 నోటిఫికేషన్లో ట్రై చేశాను, హైట్ 0.1తో తీసేశారు, నా మళ్ళీ అప్పు చేసుకున్నా, అయినా కానీ ఇవ్వలేదు. కానీ మళ్ళీ మా బావనే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి మళ్ళీ ఫైనాన్షియల్గా కానీ ఎలా అయినా సరే మా బావనే నన్ను చూసుకున్నాడు మొత్తంగా. ఇంకా 2 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లోనే ఒక్క రూపాయి కూడా అడగకుండా ఇంకా ఏమన్నా అవసరం ఉంటే ఇవ్వడం కానీ చేసి అంతా మా బావనే చూసుకున్నాడు. అందుకే మా బావకి పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరు. థ్యాంక్ యూ నవీన్. మీరు తర్వాత అర్షద్ పాషా గారు, మీరు ఫ్రూట్ వెండర్గా పనిచేస్తూ ఉంటారు, మీరు యొక్క బాబులు ఇద్దరు కలీం పాషా అండ్ కరీం పాషా, కలపక్కర్ హైదరాబాద్ అని కోసం ఉంటారు సార్ వీళ్ళు. మీ ఇద్దరు అబ్బాయిలు కూడా 1 నోటిఫికేషన్లో జాబ్ అవ్వడం జరిగింది. నా పిల్లలు చాలా బాధపడ్డారు, మేము కూడా చాలా బాధపడ్డాము. ఏం మాట్లాడలేదు. నిజంగా ఇద్దరు అబ్బాయిలకి ఒకేసారి గవర్నమెంట్ ఉద్యోగం రావడం ఆ తల్లి యొక్క ఆనందానికి మందులేదు. నేను ఏమి తెలియపాష, నేను శివరాంపల్లి స్కూల్లో చదువుకున్నాను 10th వరకు. ఇక్కడ రాయినా గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ పోలీస్ రావాలని కోరికను, డిగ్రీ చదవాలా లేదా పోలీస్ కావాలి అనే కోరికతో డిగ్రీలో తీసుకున్నాను. డిగ్రీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేశాను. ఏం చదవాలి అనేది నాకు ఏం తెలియదు. ఇందువల్ల పేపర్లో ఒక రోజు పేపర్ చదివితే ఒక రోజు పేపర్లో వచ్చారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీ కోచింగ్. డే మొత్తం నేను బాక్స్ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఉండేవాడిని. మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ 10 నుంచి 11 దగ్గర ఉంటుంది, ఆఫ్టర్నూన్ చదువుకొని దాని తర్వాత ఈవినింగ్ వరకు మళ్ళీ ప్రాక్టీస్ చేసి అలా డే మొత్తం గ్రౌండ్లోనే ఉండేవాడిని. సో దాని తర్వాత అలాగా ఇంకా ఒక ఈవెంట్స్ కంప్లీట్ అయ్యాయి, అందరికీ రిజల్ట్స్ వచ్చాక మీకు సక్సెస్ అనిపించిందేమో. నాకు ఈవెంట్స్ క్లియర్ చేసిన రోజే నేను జాబ్ వచ్చిందని ఫీల్ అయ్యాను, బికాజ్ నాకు అదే హార్డెస్ట్ పార్ట్. దాని తర్వాత నాకు మెయిన్స్ వచ్చేసి నాకు ఎస్ఐ ఉందని చెప్పి ఇంకా 42 డేస్లో నేను క్లాసెస్కి వెళ్ళలేదు, చేసేటప్పుడు ఎగ్జామ్స్ రాసేవాడిని. ఆయన క్లాసెస్ వెళ్ళకుండా నేను సెల్ఫ్గా చదువుకున్నాను ఇంట్లో, నా ఫ్రెండ్స్ వచ్చి కమ్మాయి స్టడీ చేసేవాళ్ళం. అందులో చదువుకున్న 10 మెంబర్స్లో మాకు ఒక 2 మెంబర్స్కి రాలేదు అండి.